అందరికీ ప్రైజ్ లాడ్ అండి. షలోమ్. దిస్ ఇస్ పాస్టర్ అరుణ్ బెన్నీ. ఉదయకాల ముందు కొన్ని విలువైన సంగతులు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. వాటిలో ప్రాముఖ్యమైనటువంటి విషయం, నేటి దినాలలో ఆత్మీయులు అనేకులు ఉదయము సమయం రాగానే యాజ్ యూజువల్ గా మనము దేవిని తలుచుకోవడము, దేవిని వాక్యములు ధ్యానించుకోవడము మనకు అలవాటు. కానీ నేటి సమాజంలో అనేకమైన విశ్వాసులలో ఒక దిగులు, ఆందోళన, భయాన్ని కలిగి ఉంటున్నారు. దానికి గల కారణం ఏంటంటే, మన జీవితంలోనికి ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చి గలిబిల్లి కలుగుతున్నప్పుడు, ఏదైనా శారీరక బలహీన అయినా, ఆర్థిక ఇబ్బంది అయినా, లేదంటే మానసికమైనటువంటి ప్రెషర్ అయినా, ఆత్మీయంగా బలపడి ఉన్నటువంటి స్థితిలో నుండి బలహీనమై పోయినప్పటికీ కూడా, ప్రతిసారి మనలో ఉన్నటువంటి లోపాలను మనము బయటికి తీసుకురావడానికి మానేసి, ఇది అపవాది వలనే జరిగింది, అపవాదిన సాతానుడు ఇలా నన్ను ప్రేరేపిస్తా ఉన్నాడు, దురాత్మ వల్లనే జరుగుతా ఉంది, అవునా, ఈవిల్ స్పిరిట్ ఎఫెక్ట్ వల్లనే ఇది జరుగుతుందని ప్రతిసారి మనము నెపము మోపడము అలవాటు చేసుకుంటా ఉంటాము. కానీ వాస్తవానికి అన్ని సందర్భాలు అపవాది వలన మన జీవితంలో జరగవు. మనలో ఉన్నటువంటి ఒక న్యూనత భావమే, లేదా మనలో ఉన్నటువంటి ఒక భయమే మనలో అపవాది పైన నెపము వేసేటువంటి స్వభావంగా మారుస్తూ ఉంటది. అయితే అపవాది సాతానుడు మరి మనం బలహీనపరచడా అంటే, ఖచ్చితంగా బలహీనపరుస్తాడు. కానీ కారణము లేకుండా, హేతువు లేకుండా, వాడికి అవకాశం ఇవ్వకుండా వాడు మన జీవితంలోకి వచ్చి మనల్ని అభ్యంతరపరిచేటువంటి అవకాశము లేదు. కానీ అవకాశం ఎవరిస్తా ఉన్నారు, హేతువు ఎవరు కలగజేస్తా ఉన్నారు, కారణము ఎవరి ద్వారా కలుగుతుందని ఆలోచన చేస్తే, ఆత్మీయ సహోదరుడు సహోదరి, నీ వలననే అపవాదికి హేతువు కలుగుతుంది, నీ వలననే అపవాదికి కారణం ఏర్పడుతుంది, నీ వలననే అవకాశము రావడం చేతనే అపవాదిన సాతానుడు నీ పైన నేరాలు మోపుతా ఉన్నాడు, నీ మీద దోషాలు మోపుతా ఉన్నాడు. కనుక ఏదైనా నీ జీవితంలో బలహీనత ఏర్పడినా, కష్టం ఏర్పడినా, అపవాది వలనే కలిగిందని వాడు అవకాశం ఇవ్వకు. ఒక మాటలో చెప్పాలంటే, అవకాశము అపవాది విషయంలో వాడిని ఫోకస్ చేయకుండా ఉండడము మంచిది. ప్రతిదానికి దేవుని తలుచుకోవడం మానేసి విశ్వాసులు అపవాదిని ఎక్కువ తలుచుకోవడము ప్రారంభించేశారు, దురాత్మను ఎక్కువగా జ్ఞాపకం తెచ్చుకోవడం ప్రారంభించేశారు. కనుక ఈరోజు నేను అడుగుతున్నాను నేరుగా, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎక్కువగా దేవుని తలంచుకుంటున్నావా, అపవాది ఎక్కువగా తన యొక్క స్వభావాన్ని గుర్తు చేసుకుంటున్నావా? ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈజీగా నీకే అర్థమైపోతుంది. ఇంకొక మాట చెప్పాలి, ఏంటనంటే, భయపడటం వలన ఉరి వచ్చు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నీ జీవితంలో కలుగుతున్నటువంటి సంఘటనల విషయంలో, ఉదయ కాలం నుండి సాయంత్ర కాలం వరకు వస్తున్నటువంటి పరిస్థితుల విషయంలో, ఎక్కడైతే చిన్న భయానికి అవకాశం ఇవ్వగలుగుతావో, ఆ భయాన్ని ఆధారం చేసుకొని అపవాదిన సాతానుడు నీ జీవితాన్ని కృంగదీయడానికి, బలహీనపరచడానికి, అవునా, ఉచ్చు బిగించడానికి, మరణానికి కారణాన్ని తీసుకుని వస్తూ ఉంటాడు. కనుక అపవాదికి అవకాశం ఇవ్వకండి, అపవాది చేశాడనేటువంటి మాట మీ నోటి నుండి రానివ్వకండి. ఒక మాటలో చెప్పాలంటే, అపవాదిని లైట్ తీసుకోండి. అపవాది అనేటువంటి మాట మీ నోటి నుంచి రాకుండా వాడిని చాలా అంటే చాలా లైట్ తీసుకోండి. ఆ మాట మీ దగ్గర నుండి రాకూడదు, మీ నోటి నుండి ఆ మాట రాకూడదు. ఎప్పుడైతే అలాగ వస్తుందో వాడికి బలం వస్తుందంట. అవునా, అపవాదిన సాధారణ ఎలా వస్తుందంట, ఆ హేతువుని ఆధారం చేసుకుని అపవాది పనిచేస్తూ ఉంటాడంట. కాబట్టి అపవాదిని లైట్ తీసుకోండి. వాడి మాట కానీ, వాడి యొక్క స్వభావాన్ని కానీ ఎప్పుడు మీ నోటి నుండి రాకుండా, ఎప్పుడైతే దేవునికి అవకాశం ఇచ్చి అపవాది యొక్క, అవునా, ఉద్దేశాలను, ఆలోచనలు జ్ఞాపకం చేసుకోకుండా దేవుని యొక్క వాగ్దానములను, ఆశీర్వాదములను, దేవుని యొక్క వాక్యాన్ని ఆదరం చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటామో, వాడంతలా వాడే కృంగి బలహీనుడైపోయి నీ చెంతకు రాకుండా భయపడతా ఉంటాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. భయపడటం వలన ఉరి వచ్చిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ధైర్యంగా ఉండి దేవుని యొక్క వాగ్దానం విషయంలో, దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రమాణము, ప్రామిస్ విషయంలో నిరీక్షణ కలిగి ఉండు. ఆయన నిన్ను సరిచేయును గాక. గాడ్ బ్లెస్ యు. షలోమ్.